నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరు? విష్ణు అన్న. కేతావత్ విష్ణు. కేతావత్ విష్ణు. ఏ ఊరు, ఏం కథ? మరి మర్రిచెట్టు తండా గ్రామ పంచాయతీ. మర్రిచెట్టు తండా గ్రామ పంచాయతీ. ఏం చేస్తుంటావు అన్న మీరు? నేనా? స్టడీ చేస్తున్నాను. ఎంతవరకు ఏం చదువుతున్నావు? ఇంటర్ కంప్లీట్ అయింది, ఇప్పుడు బిజినెస్ చేద్దామని. పొలిటిక్స్? ఓకే. టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ. ఓకే. ఎట్లా ఎట్లుంది పరిస్థితి ఊర్లో? బాగుంది అన్న. బాగుంది. మా తండ్రులకి వెళ్ళి గ్రామ పంచాయతీ తెచ్చిండు సార్. ఓకే. ట్యాంకులు ఇచ్చి వాటర్ తెచ్చిండు. ఇక్కడనే మా దగ్గరనే ప్రాజెక్ట్ వచ్చింది మాకు కూడా. చాలా ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ కాలేదు, దాదాపు 15 నుంచి కంప్లీట్ చేసాను. ఇంకా చేస్తుండ్రు, దగ్గర పడ్డది మొత్తం స్టార్ట్ చేస్తారు. ఇంకా దగ్గర పడ్డాయి. మరి నిరుద్యోగుల విషయం చూసుకుంటే, నిరుద్యోగులకు ఇంకా ఉద్యోగాలు సరంగా నోటిఫికేషన్ కానీ ఇంకా ఏమి ఇవ్వలే కదా. మరి ఎట్లా ఇస్తాడనా? ఇస్తాడు, ఇస్తామని మాట ఇచ్చి చేస్తాడు. దాదాపు హామీ ఇచ్చి కూడా 15 హైక్ వస్తుంది. ఇంతవరకు నిరుద్యోగులకు నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్లు కానీ ఇంక ఇతర నోటిఫికేషన్లు కానీ ఇంకా వేయలేదు. చేస్తాడు, ప్రాసెసింగ్లో ఉంది, చేస్తాడు. ఇంక ఎన్ని రోజులు వెయిట్ చేయాలంటారు జనాలు? మొత్తం ఒకటేసారి చేస్తారా? చేస్తానే, ఒక్కొక్క పని అవుతుంటే చేస్తూనే ఉంటారు. మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చారు, మరి ఏమేమి ఇచ్చారు, ఏమేమి నెరవేర్చాలి కొంచెం చెప్తావా? మాకంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నాడు, అవి కూడా శాంక్షన్ అవుతున్నాయి. ఒకటే జాబ్స్ గవి విద్యార్థులకి జాబులు ఇస్తాను, చేస్తాడు సార్. జాగునులకు 5 లక్షలు ఇస్తామన్నారు, తర్వాత 3 లక్షలకు వచ్చింది, అవన్నా ఇచ్చిందా మళ్ళీ? అవి ఇంకా రాలే. ప్రాసెసింగ్ అన్నీ, అందరూ నామినేషన్ పెట్టినారు, అందరూ అన్నీ అయిపోయినాయి. మొన్న సార్ కార్డు కొట్టి కూడా వస్తాయి అని చెప్పిండు. మా ఎమ్మెల్యే సార్ అడిగితే, లక్ష్మారెడ్డి సార్ అడిగితే ఇస్తామని చెప్పాడు. ఓకే. మరి నెక్స్ట్ వచ్చేసి ఏమంటారు, మన ఊర్లో డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్లు కానీ మంచి అయినాయా? ఒకప్పుడు మా తాండలో ఇట్లా మొత్తం వర్షం పట్టినప్పుడు మొత్తం మరికెట్లు కిరాలు ఉంటుండేగా, అట్లా అవుతుండే. ఇప్పుడు చూసే శుభ్రంగా ఉంది. శుభ్రంగా రోడ్లు, బీడీలు అన్నీ పడ్డాయా? అన్నీ పడ్డాయి. ఓకే, అన్నీ పడ్డాయి. మాకు మరి వచ్చే ఎన్నికల మళ్ళీ ఇదే టీఆర్ఎస్ పార్టీ రావాలంటావా? టీఆర్ఎస్ పార్టీ రావాలి. మళ్ళీ లక్ష్మణరెడ్డి సరే రావాలంటావా? లక్ష్మారెడ్డి సరే రావాలి. ఓకే, థ్యాంక్ యూ అన్న.